నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. లూకా 7:6. నీవు దూరము నుండి ఆజ్ఞాపించగలవు అని శతాధిపతి చెప్పాడు. కైసరు రాజ్యమునకు చెందిన ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు. యేసు తన ఇంటిలోనికి రావాలని అతడు కోరాడు. అతడు అధికారమునకు విధేయతకు చాలా పరిచయం ఉన్నవాడు. పురాతన కాల స్థలములను త్రవ్వుచున్నప్పుడు వారి చేతులలో ఖడ్గములను పట్టుకొని ఉన్న సైనికుల శరీరములను వారు కనుగొన్నారు. అగ్ని వారి మీద పడుచున్నప్పుడు వారు ఆ విధముగా నిలిచి ఉన్నారు. రోమా సైన్యములో క్రమశిక్షణ ఆ విధమైనది. కైసరు రాజ్యములో ఆ విధంగా ఉంటే దేవుని రాజ్యంలో అది ఇంకా ఎక్కువగా ఉండవలసి ఉన్నది. దేవుని రాజ్యంలో విధేయత ఇంకా ఎక్కువ అవసరమైనదై అనేకమైన ఫలితములను చేరునదై ఉన్నది. తన ఇల్లు యేసునకు యోగ్యమైనది కాదు అని శతాధిపతికి తెలియును. రోమా సైనికులు ధూపము వేయు కైసరు విగ్రహము ఆ ఇంటిలో ఉన్నది. ఇక్కడ కైసరు రాజ్యమునకు సంబంధించిన ఒక మనిషి దేవుని రాజ్యమును తన హృదయంలో కలిగి ఉన్నాడు. కైసరు రాజ్యమునకు చెందిన ప్రజలు సంపూర్ణముగా లోక సంబంధమైన కోరికలు కలిగి ఉంటారు. వారు ధనమును ప్రేమించుచు ప్రతి విషయాన్ని ధన సంబంధమైనదిగా ఆలోచిస్తారు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఒక విందు సమయంలో ఆరాధన జరుగుచూ ఉన్నది. సమాధి నుండి లేపబడిన ఒక వ్యక్తి యొక్క సహోదరి విందు తయారు చేసింది. అది విశ్వాస సంబంధమైన విజయము కొరకైన ఒక లోతైన కృతజ్ఞతలో ఆనందించుట. యేసు పెదవుల నుండి దేవుని వాక్యమును వినిన ఒక కుటుంబము. అది సమాధిలో 4 రోజులున్న మనిషి తిరిగి లేచుట నమ్మలేని విషయమైనా ఆ కుటుంబము ఆ విశ్వాసమును పెంపొందించుకోగలిగారు. వారి హృదయములలో సంపూర్ణమైన కృతజ్ఞత కలిగి ఉన్నారు. అత్యవసర కాలములలో ధనముగా మార్చుకొంటకైన చాలా విలువైన అత్తరు ఆ ఇంటిలో భద్రపరచబడి ఉంది. మరియు దాన్ని తెచ్చి పగలగొట్టి యేసు పాదములకు దాన్ని పూసింది. ఒక గొప్ప అత్యవసరమును ఆ కుటుంబం ఎదుర్కొన్నది. యేసు వచ్చి దాని నుండి వారిని లేవనెత్తెను. ఆ కుటుంబము ఈ అత్యవసరమును ఎదుర్కొనలేదు అన్నట్లుగా ఉండినది. యేసు వారి దుఃఖమును చెప్పన సఖ్యమైన ఆనందములోనికి మార్చాడు. ఎలాంటి రక్షకుడు! మరియు సంపూర్ణ విశ్వాసముతో ఉన్నది. ఇది ఒక ఆరాధించు, స్తుతించు, గౌరవించు మరియు గణపరచు కార్యము. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఆరాధన ప్రభావమును అనుభవించారు. ఆమె దేవుని రాజ్యమునకు చెందినది. అయితే అక్కడ సంతోషించని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కైసరు రాజ్యమునకు చెందినవాడు. అతడు ఇంతకు ముందే దేవుని రాజ్యం నుండి సాతాను రాజ్యంలోకి వెళ్ళాడు. విశ్వాసము ఏమి చేయగలదో అను జ్ఞానము అతనికి లేదు. అతడు డబ్బు సంచి వైపు చూచుచు దాని నుండి ఎంత దొంగిలించాలో మాత్రమే చూశాడు. కైసరు సేవలో ఉన్న ఒక శతాధిపతి దేవుని రాజ్యంలోనికి వెళ్ళుచుండగా అతడు ఇంకా చీకటిలో మరియు పాపములో ఉన్నాడు. దేవుని రాజ్యంలో ఉన్న మనిషి డబ్బు సంచి ద్వారా విషయాల వైపు చూడడు, కానీ దేవుని ద్వారా మాత్రమే చూస్తాడు. ఆయన వనరులకు అంతము లేదు, లేక ఆయన దీవెనలకు హద్దు లేదు. అలాంటి మనిషి ప్రక్కన దేవుడు నిల్చుంటాడు. కైసరు రాజ్యమునకు చెందిన వారు ప్రతి విషయాన్ని డబ్బు ద్వారా లెక్కిస్తారు. అట్టివారు దేవునికి తగిన వారు కారు. దేవుడు నిన్ను వాడుకొనగలడని నీవు నమ్ముచున్నావా? నీవు విశ్వాసములో పెరుగుచున్నావా? కైసరు రాజ్యమునకు పైగా లేచావా? మానవుని హద్దులను మృంగివేయు దేవుని యొక్క అనంతమైన అధికారము గల దేవుని రాజ్యంలోనికి నీవు ప్రవేశించావా?